एम न्यूज़ को स्वागत ना पेर किशोर मंडपेट पटण मरियु मंडल परिधिलो चेति पनुलतो पनिचेस्तुन्न विश्व ब्राह्मण संघं सभ्युलनु राष्ट्र प्रभुत्वं आदुकोवालनि मूडु नेललुगा उपाधि लेक इब्बंदुलु पडुतुन्न वारिकि नेलकु 10,000 रूपायल चोप्पुन प्रति कुटुंबानिकि इव्वालनि मंडपेट मुनिसिपल कमीशनर त्रिपर्ण रामकुमार्कु विनति पत्रं अंदजेशारु। తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణం మండపేట మండలానికి చెందిన విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెన్నకోట రాధాకృష్ణ ప్రసాద్, సెక్రటరీ ఒంపూలు పోలరాజు, దార్ల నాగసుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శి వేరమల్లు శ్రీనివాస్, పట్నాల శ్రీనివాస్తో కలిసి మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్కు తమ విశ్వ బ్రాహ్మణ సంఘంలోని చేతి పని చేసుకునే వారికి గత 3 నెలలుగా లాక్డౌన్ అమలవుతున్న కారణంగా ఉపాధి లేకుండా పోయిందని, తమ సంఘంలోని ప్రతి కుటుంబానికి నెలకు 10,000 రూపాయల చొప్పున 3 నెలలకు 30,000 రూపాయల ప్రభుత్వం ఇచ్చేలా చూడాలని వినతి పత్రం అందజేశారు। వీరితో పాటుగా విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు అత్తిరి సత్యనారాయణ, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। వెన్నకోట రాధాకృష్ణ ప్రసాద్, మండపేట మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ని, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం పిలుపు మేరకు మాకు విశ్వ బ్రాహ్మణ సంఘంలో అనేక చేతి గుర్తుల వారు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు, ఉత్తిరిచ్చే పనులు లేవు, ఏమి లేవనే ఇబ్బందులతో ఉన్నారు। కాబట్టి ఈ ప్రభుత్వం వారిని ఈ ఆర్థిక సహాయం చేయవలసిందిగా, 3 నెలల బట్టి కూడా నెలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించవలసిందిగా ప్రభుత్వం వారికి విన్నపం చేసుకుంటున్నాము। అలాగే మంత్రి వైర్లకి, మన ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది, కావున దీని మీద స్పందించి మమ్మల్ని ఆదుకుంటారని మరీ మరీ కోరుతున్నాం। ఈరోజు రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈరోజు మండపేటలో మండపేట మండల పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘ వారి ఆధ్వర్యంలో ఇవాళ గత 2 నెలల సుమారు నుంచి కూడా లాక్డౌన్ కారణంగా వల్ల మా యొక్క విశ్వ బ్రాహ్మణులటువంటి చేతివృత్తుల మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఈ సుమారుగా ఈ మండపేట మండలంలో 10,000 మంది వరకు సుమారుగా ఈ విశ్వ బ్రాహ్మణులు చేతివృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు। 2 నెలల సుమారు నుంచి కూడా వీళ్ళకి పనులు లేక చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు। వాళ్ళకి ప్రభుత్వం తక్షణం సహాయం చేసి కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఈ 3 నెలల పాటు నెలకి 10,000 రూపాయలు చొప్పున 3 నెలలకి 30,000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఆ కుటుంబాలకు ఆదుకున్నట్లయితే వీళ్ళకి జీవనం కొనసాగిస్తారని దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కరిస్తారని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది। అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులు రెడ్డి రాజబాబు గారికి కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది। అదేవిధంగా మంత్రివర్య వారికి కూడా మేము మా సంఘం తరఫున కూడా కొంచేపుండగా మేము వారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి మా యొక్క సమస్యలు గుర్తించి ప్రభుత్వం వారు మాకు నెలకు 10,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తే మేము జీవనం కొనసాగించినట్లు అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున వారి యొక్క పిలుపు మేరకు మండపేట విశ్వ బ్రాహ్మణ సంఘం వారు ఈరోజు విశ్వ బ్రాహ్మణ యొక్క సమస్యలపై స్పందించి మండపేట మున్సిపల్ కమిషనర్ వారికి, మండపేట ఎంఆర్ఓ గారికి, రెడ్డి రాధాకృష్ణ గారికి ఈ యొక్క సమస్యలపై వివరించడం జరిగింది। వీరికి ఈ లాక్డౌన్ కారణంగా 3 నెలల పాటు ఏ పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు। ఈ తీవ్రమైన ఇబ్బందులు కోలుకోవాలంటే మరి వారికి నెలకు 10,000 చొప్పున 3,000 నెలలకి 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి వారిని ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।